సార్ మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో లేటెస్ట్ గా ఏం జరుగుతుంది సార్? యాక్చువల్గా మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, మార్గదర్శి ఎండి అండ్ చైర్మన్ గారు ఏపీ సిఐడి మీద కేసు వేశారు, పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏంటంటే, ఏపీ సిఐడి ఆ మధ్య 12వ తేదీ ఢిల్లీలో, మొన్న ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి మార్గదర్శి మొత్తం 4 స్టేట్లలో మూసైపోతున్నారని, సో మార్గదర్శిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని డీటెయిల్గా దర్యాప్తు వివరాలన్నింటినీ కూడా మీడియాకి చెప్పారు. ఇది కరెక్ట్ కాదు, ఏదన్నా ఉంటే కోర్టుకు పెట్టాలి కానీ వాళ్ళు మీడియాలో ఎలా పెడతారు అనేది పిటిషన్ వేశారు. దానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు జస్టిస్ భాస్కర్ రెడ్డి, సివి భాస్కర్ రెడ్డి అని ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అదేంటంటే, మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, అలా ఎలా చెప్తారు అన్నట్టుగా అడిగారు. ఈ సందర్భంగా వాదనలు జరిగినప్పుడు స్పెషల్ జీపీ అంటే గవర్నమెంట్ ప్లేటర్ గోవిందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఆయన కొన్ని వాదనలు వినిపించారు జడ్జి గారికి. ఆయన చెప్పిన వాదనలు ఏంటంటే, ఇది అతిపెద్ద కుంభకోణం, ఇటువంటి కుంభకోణం ఏ చిట్ ఫండ్స్లో కూడా ఇప్పటివరకు దేశంలో జరగలేదు, ఇది అతిపెద్ద కుంభకోణం. సో ఈ కుంభకోణానికి సంబంధించి అనేక మంది ఖాతాదారులు అఫెక్ట్ అవుతారు. ఖాతాదారులకు ఇప్పటివరకు అఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా కూడా సత్యం కుంభకోణం ఉంది, బయటకు వచ్చేదాకా అంతా బాగానే ఉంది. కుంభకోణాలు ఎలా ఉంటాయంటే, బయటకు వచ్చేవరకు బాగానే ఉంటుంది, ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. సో అది ముందే తెలిసినప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. అలాగే మాకు ఇది ముందు తెలిసింది కాబట్టి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఖాతాదారులు అఫెక్ట్ అవుతారు. రెండోది, ఈ ఎన్క్వైరీ జరగడం, కేసులు పెట్టడం, రామోజీరావు గారిని విచారించడం, దీన్ని జరగడం స్టార్ట్ చేసిన తర్వాత రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున ఈనాడు పత్రిక ఉంది కాబట్టి, ఈనాడు పత్రిక విపరీతంగా తన వెర్షన్ని బయటికి చెప్తూ ఉంది, ఇదంతా అన్యాయంగా జరుగుతుందని, అసలు చట్ట ఉల్లంఘనే కాలేదని ఇవన్నీ ఈనాడు చెప్తుంది. ఎవరో కామెంట్ పెట్టారు, ఈనాడుని వేరుగాను మార్గదర్శిని వేరుగాను చూడాలంట. మరి ఈనాడుని వేరుగా మార్గదర్శిని వేరుగా చూస్తే మార్గదర్శి గురించి ఈనాడులో మాత్రమే ఎందుకు అలా రాయాలి, డైరెక్ట్గా సిఐడి మీద ఎందుకు అటాక్ చేస్తారు, ఎలా చూస్తాం? మార్గదర్శి పెట్టుబడులు ఈనాడులో కూడా ఉన్నాయి, వేరే దీంట్లో కూడా ఉన్నాయి. సో ఈనాడు అదంతా ఒక గ్రూప్, అది గ్రూప్గా ఉన్నప్పుడు గ్రూప్ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తన మీడియాను కూడా ఉపయోగించుకుంటుంది. అదేదో మీడియా స్వేచ్ఛ మనకు సంబంధం లేదనేది ఉండదు. మీడియా స్వేచ్ఛ అనేది వాళ్ళ బుల్షిట్ పదం. అది మీడియా స్వేచ్ఛ అనేది ఏమి లేదు ఇక్కడ. మీడియా యజమానుల స్వేచ్ఛ తప్ప మీడియాకి సపరేట్ స్వేచ్ఛ లేదు. మీడియా యజమానులంతా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కొమ్ముగా వస్తున్న పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ కూడా మీడియా స్వేచ్ఛ అని మాట్లాడడం అంటే కామెడీగా ఉంటుంది అది. సో అంటే ఇదేంటంటే, ఈ పదాలని అవసరమైనప్పుడు ఏంటంతా అట్లా మాట్లాడచ్చు. సో ఆ రకంగా ఈయన గోవిందరెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇది అనేక మంది వేలాది మంది ఖాతాదారులకు సంబంధించిన అంశం కాబట్టి ఆల్రెడీ ఈనాడు వాళ్ళు ఒక వెర్షన్ బయటికి తీసుకొచ్చారు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, రెండోది ఏం జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత సిఐడి మీద ఉంది. ఇది ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఫండమెంటల్ రైట్. ప్రజలకి ఫండమెంటల్ రైట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫండమెంటల్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్, ఒక సమాచారాన్ని చేరుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు ఉంది, సమాచారం తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంది. సో ఆ హక్కుని నిరాకరించినట్టు అవుతుంది మీరు కానీ వద్దంటే అనేది జడ్జి గారికి ఆయన గట్టిగానే చెప్పారు. ఎవరో కూడా చెప్పారు కామెంట్లో, అంటే ప్రభుత్వ సంస్థలకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు బయట పెట్టకూడదు సమాజం. ఎవరు చెప్పారు, ఎక్కడుంది బయట పెట్టకూడదు అనుకుంటే? ఇప్పుడు జగన్ అరెస్ట్ అయినప్పుడు సిబిఐ మొత్తం లీక్ చేసింది, అప్పుడు ఏ టు జెడ్ వచ్చింది. మొన్న అవినాష్ కేసులో తెలుగుదేశం మీడియా మొత్తం సిబిఐ ఏం అడగబోతుంది, ఏం అడిగింది డీటెయిల్గా చెప్పింది. ఇదే ఈనాడులో సిబిఐ కోర్టులో మొత్తం సిబిఐ అవినాష్ రెడ్డిని ఏమేమి ఛార్జ్ షీట్ అక్కడ కోర్టులో పిటిషన్ వేసిందో మొత్తం చెప్పింది. మరి కోర్టులో ఉండదాన్ని ఈనాడు ఎలా చెప్తుంది బయటికి? చెప్పకూడదు కదా, ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే, చట్టం వేరు, దాని ఇంప్లిమెంటేషన్ వేరు. ఎప్పుడైనా కూడా ఇండియాలో చట్టం వేరు, దాని ఇంటర్ప్రిటేషన్ వేరు. సో ఎవరికి అనుకూలమైన ఇంటర్ప్రిటేషను చట్టాలకి వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి అవసరమైనప్పుడు అది దాన్నే ఉల్లంఘిస్తారు, వాళ్ళకి అవసరం లేనప్పుడు లేదా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు
అదే విషయాన్ని రివర్స్లో చెప్తారు. ఈ చట్టం ఉంది కదా మీరు బయట పెట్టకూడదు అంటారు. సో అందుకని గోవింద్ రెడ్డి గారు గట్టిగానే చెప్పారు. రెండో విషయం, అసలు విషయం గోవింద్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, గతంలో కూడా సేమ్ ఇష్యూ మీద మార్గదర్శి మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇదే కోర్టుకు వచ్చినప్పుడు, ఈ జడ్జి కాదు వేరే జడ్జి కాదు, అప్పుడు ఏమాత్రం వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వలేదు మీరు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అనే ప్రశ్న వేశారు. తర్వాత మూడోది, అసలు మార్గదర్శికి సంబంధించిన ఏ పిటిషన్ అయినా కూడా తెలంగాణ హైకోర్టుకి అర్హత ఉందా, తీసుకునే అర్హత అంటే పరిధి, జ్యూరిస్డిక్షన్ అంటాం. యాక్చువల్గా మార్గదర్శి గ్రూప్స్ అంతా ఎక్కడ ఆపరేట్ అవుతున్నాయి, ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అవుతున్నాయి. కేసులు ఎక్కడ పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. వీళ్ళు పిటిషన్లు ఎక్కడ వేస్తున్నారు, తెలంగాణ హైకోర్టులో వేస్తున్నారు. సో తెలంగాణ హైకోర్టులో ఎలా వేస్తారు అనేది వీళ్ళు అడిగినప్పుడు తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది గతంలో అంటే, దీనికి జ్యూరిస్డిక్షన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి, మార్గదర్శి చిట్ ఫండ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది కాబట్టి జ్యూరిస్డిక్షన్ వర్తిస్తుందని చెప్పింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తుంది, అసలు ఉందా లేదా తేల్చమని. సుప్రీంకోర్టు ఈ మంత్ 18th విచారణ పోస్ట్పోన్ చేస్తూ, సుప్రీంకోర్టులో విచారణ పోస్ట్పోన్ అయినప్పుడు మీరు ఎలా ఇప్పుడు దీన్ని విచారిస్తారు అనే ఒక బేసిక్ ప్రశ్నని గోవింద రెడ్డి హైకోర్టుకి వేశారు. సో హైకోర్టు ఇదంతా విన్నాక దీన్ని 20th పోస్ట్పోన్ చేసింది. ఈ లోపల కౌంటర్ లేమని వీళ్ళకి నోటీసులు ఇచ్చింది, ఎవరికి, సిఐడి సంజయ్ గారికి, సిఐడి చీఫ్, అట్లాగే ఏపీ గవర్నమెంట్కి కౌంటర్ పిటిషన్లు వేయండి, అంటే మార్గదర్శి మీ మీద ఆరోపించారు కదా, మీ సమాధానం చెప్పండి అని ఇచ్చింది. ఒకవేళ రేపు సుప్రీంకోర్టు ఈ పరిధిలోనే లేదు, మీ పరిధిలో, తెలంగాణ హైకోర్టు పరిధిలో ఈ కేసు లేదు అని కానీ ఒకవేళ చెబితే, అప్పుడు అసలు ఇవన్నీ కూడా వేగిపోతాయి పిటిషన్లు కూడా. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాను, దీన్ని ఏంటంటే ఇప్పుడు ఏమి రెండు రకాలుగా మనుషులు విడిపోయారు ఈ కేసులో. ఒకరు రామోజీరావు గారి మీద ఏది కూడా కేసు అనేది పెట్టకూడదు, ఆయన చేసేవన్నీ కూడా కరెక్టే, ఆయన చట్టం ఉల్లంఘించినా కూడా ఆయన మీద కేసులు పెట్టకూడదు అనేది ఒక వర్గం. రెండో వర్గం, రామోజీరావు గారు అయితేమి, ఎవరైతేమి, చట్టం అందరికీ సమాజమే, సో ఉల్లంఘిస్తే ఎవరికైనా, నిజానికి రామోజీరావు లాంటి కేసుల్లో శిక్ష పడితేనే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది, అప్పుడే కోర్టు నేచురల్ జస్టిస్ని ఫాలో అయినట్టుగా. ధనవంతుడికి ఒక రూలు, పేదోడికి ఒక రూల్ ఉంటే పేదలకి అసలు కోర్టుల మీద కూడా నమ్మకం పోతుంది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ క్రమంలో జరిగిన నేపథ్యం ఇది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు 18th ఏం చెప్తుందనే దాన్ని బట్టి కేసు ఫర్దర్గా ఎలా ముందుకెళ్తుంది అనేది ఉందన్నమాట. ఏదేమైనా దీన్ని, ఇది కూడా రాజకీయ కోణంలో ఉంది. జగన్ ఈ కేసును ఎందుకు పెట్టాడు ప్రధానంగా అంటే, దాంట్లో ఉల్లంఘన ఉండొచ్చు, కానీ ఉల్లంఘన మామూలుగా అయితే తనకు అనుకూలంగా ఉంటే ఉల్లంఘన కేసును బయటికి జగన్ కూడా తీయడు. జగన్ ఎందుకు పెట్టాడంటే, తెలుగుదేశం తరపున ఈనాడు అనేది చాలా స్ట్రాంగ్గా తన మీద పోరాటం చేస్తుంది, దాన్ని వ్యతిరేక దాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అనేది. కానీ అది మరి అతనికి సక్సెస్ అవుతాడు అనేది చూడాలి, ఎందుకంటే ఇంకా ఎక్కువ చేస్తుంది ఈనాడు ఇప్పుడు దానివల్ల. కానీ అతను ఏంటంటే, నేను తెలుగుదేశంతో ఉన్నాను, నిజానికి చంద్రబాబు నాకు నథింగ్, నా ప్రధాన శత్రువులు చంద్రబాబుని సపోర్ట్ చేస్తున్న మీడియా అని జగన్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే జగన్ మీడియా కూడా చేస్తుంది, జగన్ మీడియా చేయదని కాదు, కానీ జగన్ మీడియా సరిపోవట్లేదు ఈ మీడియాకి, ఎందుకంటే సాక్షి అనేది ఎఫెక్టివ్గా లేదు. సోషల్ మీడియానే జగన్కి ఉన్న బలం, మిగతా ఛానళ్ళు ఉన్నాయి కానీ అవి ఇంత ఓపెన్గా గట్టిగా ఫైట్ చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్కి తెలుగుదేశం మీడియా అనేది స్ట్రాంగ్ అపోజిషనే, డౌట్ లేదు. అందుకని లీగల్గా వెళ్తున్నాడు, ఇది కూడా లీగల్గానే ఉంది లీగల్. అందుకని వీళ్ళు కూడా ఏం చేయాలి, లీగల్గానే తెలుసుకోవాలి. కానీ అక్కడ వరకు ఉండదు, ఎంత మాట్లాడినా మనం ఇది లీగల్గానే ఉండదు, పొలిటికల్గా కూడా వస్తుంది.